రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 28న ప్రజా ఆగ్రహ సభ నిర్వహిస్తున్నట్లు కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. చంద్రమౌళి నగర్లో సోమవారం జయప్రకాష్ నారాయణతో పాటు బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుని ప్రజలు విసుగు చెందారని తగిన రీతిలో గుణపాఠం చెప్పడం కోసం సిద్ధంగా ఉన్నారని జోషిం చెప్పారు. रेप भारतीय जनता पार्टी आध्र्यन प्रजल तरफ प्रजा आग्रह सभा जरगब चाल भारी एन दीन कोसम राष्ट्र व्याप्त में उठी अन्नी इबंध पड़ता वर्ग इंत मित्र रईत वारी कावचु अदे विधा कार्मिक अदे विधा कांट्राक्टर ये डिपार्टमेंट चूसा इवा अवनीति पेरपये इवा प्रजल राष्ट्र प्रभुत्वा एंत त्वर राष्ट्रीय गेंटे अधिकार गे दी आलोचन चस्ट पैस्थि राष्ट्र व्याप्त में प्रजल राष्ट्र प्रभुत् विसीगे तरण भारतीय जनता पार्टी प्रजल प्रजल तरफ वार आलोचन सभा वेदिक मीडिया द्वारा और बहिरंग सभा द्वारा रेप चपबोता मन चूस प्रभुत् नूट याबे सीटल तो ये प्रजलू युवकड़ मुख्यमंत्री राष्ट्र की मत अभिवृद्धि जो आशी ओटे गेलो नूट याबे सीट वर्वा प्रती रंग में रिवर्स टेंडरिंग तबिते एक्कड़ा मुंदुकु वेल्तुन्नट्लु सूचनलु लेवु अटुवंटि परिस्थिति एक्कड़ा कनबडट्लेदु गत प्रभुत्वं एदैते अविनीति चेसिंदनि चेप्पि प्रजलंदरू भाविंचि ई प्रभुत्वानिकि अवकाशान्नि इच्चारो ई पार्टीकि ई प्रभुत्वंलोकि वच्चिन तोलिनाळ्ळ नुंचि मनं चूसुकुन्नट्लयिते इसुक रांपुल दग्गर ए रकमैनटुवंटि अविनीति जरुगुता उंदि कार्मिकुलु इसुक कार्मिकुलु ए रकमैनटुवंटि इब्बंदुलु पड्डारो मोट्टमोदटि 100 रोजुल्लोने तन नैजाने चूपिंचिनटुवंटि प्रभुत्वं जगनमोहन रेड्डी गारी प्रभुत्वं अदे विधंगा पारिश्रामिक प्रगति एक्कडैना इंडस्ट्री अयिना सरे आ रोज नुंचि 2019 दग्गर नुंचि इवाल्टि वरकु ओक इंडस्ट्री अयिना वच्चिंदा पोलवरं प्राजेक्ट विषयंलो कानिवंडि तिरोगमनं तप्पिते केंद्र प्रभुत्वं इच्चिनटुवंटि निधुल्नि एक्कड कूडा उपयोगिंचुकुन्नटुवंटि परिस्थिति कनबडट्लेदु रेपु 28వ तारीखु విజయవాడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అరాచక పాలనను వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క ఆగ్రహాన్ని తెలియజేస్తూ ప్రజా ఆగ్రహ సమావేశం జరుగుతా ఉంది. భారీ బహిరంగ సభ జరుగుతా ఉంది. దీని గురించి మేము గత 2-3 రోజులుగా అన్ని మండలాల్లో గుంటూరు పార్లమెంట్ లో అన్ని మండలాల్లో మా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి అదే విధంగా అక్కడక్కడ చిన్న చిన్న టీ స్టాల్స్ దగ్గర దీని గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందా అనేది మాకు అర్థమవుతా ఉంది. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా నిజంగా ఈ జగన్ ప్రభుత్వం ఏ అంశాన్ని చూసినా ప్రతి అంశంలో ప్రజల్ని దోచుకునే విధానంగా అవలంబిస్తా ఉంది. తప్పితే ఎక్కడా కూడా ఇతన్ని నమ్మి ఒక్క ఛాన్స్ అని మేము 151 సీట్లు ఇతనికి ఇస్తే ఇతను ఒక్క ఛాన్స్ మమ్మల్ని దోచుకోవడానికి వాడుకుంటాడు. తప్పితే మమ్మల్ని ఏ విధంగానూ పరిపాలించడానికి ఉపయోగించట్లేదు అనే విధంగా ఈ రోజు ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. దీని బట్టి మాకు అర్థమవుతా ఉంది రేపు సభకు మేము ప్రజల్ని రేపు సభకి మేము ఆహ్వానిస్తే మేము ఎప్పుడెప్పుడా ఇలాంటి ఈ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా గద్దె దించాలా అని ప్రజలు ఎదురు చూస్తున్న విషయం మాకు అర్థమవుతా ఉంది. కాబట్టి రేపు ఏదైతే ఈ సభ జరుగుతా ఉందో దీన్ని రైతులు రేషన్ డీలర్లు మీ సేవా కేంద్రాలు ఏ విధంగా అసలు సినిమా థియేటర్లు ప్రతి ఒక్కళ్ళు ప్రతి రంగంలో ఉన్న కార్మికులు కర్షకులు అదే విధంగా విద్యార్థులు ఉద్యోగులు అందరూ కూడా రేపు ఈ సమావేశంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా వస్తామని చెప్తా ఉన్నారు.